ప్రతి ఉదయం దేవునితో సహవాసం అనే ఇక్కడ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అందరి కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నామములో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా మరి యేసయ్య నామములో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూద్దాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. కీర్తన 34:18 చూస్తే విరిగిన మనసుకి ఆసన్నుడు అంటే ఆయన సమీపంగా ఉంటాడు. ఆయనని వారిని ఇష్టపడతాడు దేవుడు. వారి పట్ల కార్యాలు జరిగిస్తాడు గనక. మరి ఉదయకాల సమయంలో విరిగి నలిగిన హృదయం ఆయనకి ఎంతో ఇష్టం అండి. చాలా ఇష్టమైంది ఏంటంటే మానవుని పట్ల ఆయన కోరుకునేది ఒక హృదయం. ఆ హృదయము నలిగి విరిగిన హృదయం యేసయ్య పట్ల అలాంటి